మా ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? అలాగే. ఓం గురుభ్యో నమః. శ్రీ సర్వరి నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి బహుళ దశమి. పొద్దున 5:40 వరకు ఉంది. ఆ తర్వాత మనకి ఏకాదశి తిథి మొదలవుతుంది. ఈరోజు నక్షత్రం మనకి అశ్విని నక్షత్రం పూర్తిగా ఉంది. అంటే ఈరోజు తెల్లవారుజామున మొదలు నుంచి రేపు తెల్లవారుజాము వరకు. అలాగే ఈరోజు వర్జం కనుక చూసుకున్నాం అంటే రాత్రి 1:36 నుంచి 3:23 వరకు. అలాగే ఈరోజు దుర్ముహూర్తం కనుక చూసుకుంటే 8:15 నుంచి ఉదయం 9:06 వరకు. అలాగే రాత్రి 11:02 నుంచి 11:46 వరకు ఉంది. ఈరోజు అమృత యోగం ఉంది. అమృత యోగం రాత్రి 10:02 నుంచి 11:49 వరకు ఉంది. ఈరోజు యోగం శోభన యోగం ఉంది. కరణం భద్రకరణం. ఈరోజు రాహుకాలం 3:23 నుంచి 5:00 వరకు. అలాగే ఈరోజు అభిజిత్ సమయం 11:42 నుంచి 12:34 వరకు ఉంది. ఈరోజు ఉన్న అశ్విని నక్షత్రము మంగళవారం రావటం వలన దీనిని భౌమ అశ్విని యోగం అని అంటారు. ఈరోజు గనక మనము దేవి అథర్వ శీర్ష అలాగే సప్తశ్లోకి దుర్గా గనక పఠనం చేస్తే మనలో ఎలాంటి భయాలు ఉన్నా, అంటే ఇక్కడ మృత్యువుకి సంబంధించి మనం ఎటువంటి భయాలు పెట్టుకున్నా అలాంటివన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు అమృత యోగం ఉంది. అంటే మనం గనక డాక్టర్స్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా, లేకపోతే కొత్తగా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ అమృత యోగంలో కనుక మొదలు పెడితే ఇది మనకి చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకుంటాం కదా, మొట్టమొదటిసారి మెడిసిన్స్ మనం తీసుకుంటూ ఉంటాం, ఆ ఈరోజు గనక ఈ టైంలో గనక మొదలు పెడితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు పంచాంగం.